ఓ వర్గం ప్రశ్నిస్తోంది మరో వర్గం మద్దతిస్తోంది ఇది కాంగ్రెస్ లో పరిస్థితి చేతులు కాలినా మారడం లేదు హస్తం లీడర్లు హైకమాండ్ కే జయకొట్టారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు సోనియా రాహుల్ కు టిపిసిసి మద్దతు పలుకుతోంది పార్టీ పరిస్థితిపై ఎలాంటి తీర్మానాలు లేవు బలోపేతంపై ఎలాంటి సూచనలు లేవు యూనిటీ ఉండాలంటూ కూడా మధ్యాష్ కి వ్యాఖ్యానించారు పిసిసి చీఫ్ తీరుపై గుర్రుగా సీనియర్ నాయకులు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ లను ఒక రకమైన G23 బ్యాచ్ మొదలైనట్టు అనిపిస్తోంది ఆజాద్ వాదనతో ఏకీభవిస్తున్నారు కొందరు లీడర్లు కాంగ్రెస్ లో సంపూర్ణ ప్రక్షాళనకు ఆజాద్ పట్టుపట్టారు మునుపెన్నడూ చెవిచూడని వరుస ఓటములు చెవిచూస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పోరుతో హస్తం ఆగమాగమవుతోంది మరోపక్క ఇక అటు చేదు ఫలితాలు ఇటు గ్రూప్ పాలిటిక్స్ మొత్తానికి राजगोपाल रेड्डी जग्गारेड्डी कमेंट्लते हिटेक्किस्तुन्नाय कांग्रेस पार्टी गांधी भवन ग्रूप राजकीयालु आगडं लेदु कांग्रेस को गांधी फैमिली गुदिबंडगा मारिंदा अने प्रश्न अयिते कनिपिस्तोंदि कांग्रेस अधिष्ठानं इंत असलु गेलिचेदि एप्पुडु सीडब्ल्यूसी मीटिंग पै सर्वत्रा उत्कंठ अयिते नेलकोनि उंदि निजंगाने नेतलनु मारालसिंदेना लेकपोते नेतलनु मार्चाल्सिंदेना असलु पार्टी विधानालु हस्तं क्याडर्लो ओक रकंगा चेप्पालंटे नम्मकं సన్నగిల్లిందనే అనిపిస్తోంది కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమేనా అను పలు ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి అంతర్గతంగా మార్పులు అవసరమా హస్తం ఫ్యూచర్ ఏంటి అసలు ఓటమి పాపం ఎవర్ది ఇదే అంశం సంబంధించి మాట్లాడదాం నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు అండ్ అలాగే వివి రావు గారు విశ్లేషకులు నమస్తే అండి ఎస్ ఫస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు మీరు అంతర్గతంగా నిజంగానే కాంగ్రెస్ లో మార్పులు అవసరం అంటారా తప్పనిసరమ్మా ఎప్పుడో ప్రమాద గంటికలు ఎప్పుడో మోగాయి 2014 ఎన్నికల్లో 44 సీట్లకు 2019 ఎన్నికల్లో కొంచెం పెరిగి 52 సీట్లు పరిమితమై దేశవ్యాప్తంగా చూస్తే మొన్న 2012 దాకా 13 రాష్ట్రాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం 2 రాష్ట్రాల్లో సంతక అధికారం ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అంటే ప్రమాద గంటికలు ఎప్పుడో మోగాయి కానీ దాన్ని గమనించకుండా అశ్రద్ధ చేస్తూ ఇవాళ చుక్కాన నేను లావక కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయింది ఇప్పటికైనా అంటే గత 5-6 ఏళ్ల నుంచే వీళ్ళు G23 పేరు మీద 2019లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓడిపోయిన సందర్భంలో G23 పేరు మీద గులాబీ నబీ ఆజాద్ అయితే కపిల్ సిబాల్ అయితేంది మరొక 23 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అధిష్టాన వర్గంకు ఉత్తరాలు రాశారు రకరకాల హెచ్చరికలు చేశారు బహిరంగంగా పత్రికలకు ఎక్కారు మీటింగ్ పెట్టారు మళ్ళీ నిన్న గులాబీ నబీ ఆజాద్ ఇంట్లో నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది వీటన్ని గమనించకుండా 23 మందిని చెరి తీసుకోవడం 23 మందిని పదవుల నుంచి ప్రధాన పదవుల నుంచి తీసివేయడం ఇట్లాంటివన్నీ చేసి కాంగ్రెస్ పార్టీ మరొకసారి కుటుంబ పార్టీగా అట్లాగే ఎస్టాబ్లిష్ కావాలని కోరుకుంటుంది అంటే మాదాలు జరిగిన పట్టించుకోలేదు ప్రమాద గంటికల మోగిన పట్టించుకోలేదు కనుక వాళ్ళ దేశవ్యాప్తంగా ఏవో హ్యూ ఎప్పుడో 1885లో 135 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశ మొత్తం ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర పూర్వం స్వాతంత్రానంతర చరిత్రలో ఇంత అధ్వాన స్థితిలో ఎప్పుడు లేదు అందుకనే ఇవాళ దేశంలో చుక్కాని నేను లావుగా మిగిలిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలు అన్ని చూస్తే ఎక్కడికక్కడ అసంతృప్తులు అంతర్గత కలహాలు వీటితో కూడా వెళ్ళిపోతున్నాయి ఒక రాజస్థాన్ లో ఛత్తీస్గఢ్ లో పెద్దగా అంతర్గత కలహాలు లేవు కానీ రాజస్థాన్ లో మొదటి దాకా ప్రభుత్వం పడిపోతుందా ఉంటుందా అనే పరిస్థితి తయారైంది సీనియర్ నేత కనుక అశోక్ గెహ్లాట్ లాంటి వాడు తట్టుకుని నిలబడ్డాడు ఎదిరించాడు ఒక రకంగా చెప్పాలంటే అధిష్టానం కానీ ఆ రకంగా నిలబడ్డాడు కనుక దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ వారసత్వ రాజకీయాలు చెల్లు చిట్టి ప్రజలు పాడుతున్నారు పాజిటివ్ ఓటింగ్ వైపుపోతున్నారు బీజేపీ లాంటి వారసత్వం లేని అంటే వారసత్వ రాజకీయాలు లేని పార్టీ అవినీతి లేని పార్టీ మిగతా అన్ని పక్కన పెడుతుంది మిగతా కాంగ్రెస్ లక్షణాలు పుంజుకుంటుంది బీజేపీ ముఖ్యమంత్రులను మారుస్తుంది లేకపోతే పైనుంచి వృద్ధి పెరుగుతుంది ఇవన్నీ ఉండొచ్చు కానీ బీజేపీకి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మీకు అంతర్గా మనకు వారసత్వ రాజకీయాల్లో కుటుంబ పార్టీ రెండు రెండు అవినీతి విషయంలో కూడా చాలా వరకు ఒప్పుకోవచ్చు కనుక దీనికి ధీటు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం పొందాల్సిన అవసరం లేదు చాలాసార్లు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనాయి ఒక్కనాటిది కాదు 1924లో అంటే అంతకుముందు ఒక్కసారి వెనక్కి చరిత్ర పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఏవో దేశీయుడు స్థాపించిన పార్టీలో దేశీయులు ఉండి ఆయనను వ్యతిరేకించారు ఆయన ఎప్పుడు మళ్ళీ ఇంగ్లాండ్కి వెళ్ళి చనిపోవాల్సి వచ్చింది ఏవో హ్యూమ్ విదేశీయుడు కనుక తర్వాత మీకు సుభాష్ చంద్రబోస్కి గాంధీకి ఉన్న విభేదాల వల్ల గెలిచినా కూడా సుభాష్ చంద్రబోస్ ఇమ్మడి లేక బయటకు వెళ్లాల్సి వచ్చింది ఐఎన్సీ స్థాపించుకున్నారు ఆ తర్వాత నెహ్రూకును సర్దార్ వల్లభాయ్ పటేల్ విభేదాలు ఇవన్నీ చూసుకుంటే మనకు ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో అనేక సంక్షేమాలు వచ్చినాయి అంతేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా కాంగ్రెస్ సంఘంగా అంటే ఒరిజినల్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో నిలబడ్డ చెప్పాలి మహాజనం సమర్పించడం కాంగ్రెస్ మన అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పటి దేశంలో సంపూర్ణ స్వరాజ్ కోసం కాకుండా కేవలం
మహాజాల సమర్పించడం అప్పటి కొన్ని సంస్కరణల కోసం పుట్టింది కాంగ్రెస్ పార్టీ కానీ 1924 లో కొందరు నుంచి విడిపడి మేము ఎన్నికల్లో పాల్గొంటాం మన పార్టీ కదా అని చెప్పి పాల్గొంటే వాళ్ళని బహిష్కరించి ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ గెలిచిన తర్వాత 1924 ఫస్ట్ టైం స్థానిక ప్రభుత్వాలు గెలిచిన తర్వాత సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు మనకు కలకత్తా మేయర్ గా అయ్యాడు ఆయన అంటే అప్పుడు ఏ దోట్లో ఈయన మాదే దూడని కలుపుకున్నారు ఆనాటి విభేదాలు ఉన్నాయి ఆ తర్వాత పెద్ద సంక్షోభం స్వాతంత్రానంతర భారతదేశంలో నెహ్రూ గారి మరణం తర్వాత మనకు ఏదైతే జూనియర్లకు మన సీనియర్లకు మధ్య పెద్ద పోటీ వచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది అప్పుడు కూడా కామరాజ్ పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టింది ఇందిరా కాంగ్రెస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీగా మారింది అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ మారింది 1977 లో ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన పెద్ద సంక్షోభం చూసాం జనతా పార్టీ బేగులో కొట్టుకుపోయింది కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తర్వాత 1980 లో నిలబడింది 3-4 ఏళ్లలో మనకు జనతా కిచిడి ప్రభుత్వం వైఫల్యం ఇట్లాంటి సంక్షోభాలు ఎన్నెదురు చూసింది కానీ 2014 తర్వాత ఎదుర్కొంటున్న సంక్షోభం చాలా పెద్దదని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ కు ఉనికికి ప్రమాదకరమైన ఇది వచ్చింది ఈ ఉనికిని ప్రమాదకరంగా మార్చిన నాయకుల్లో ప్రధానంగా సోనియా గాంధీ వారికి పాపం చాలా సంయమనం పాటించి ఆమె విదేశీయురాలు కనుక ఆమెను వ్యతిరేకించిన ఎన్సీపీ ఇవాళ శరద్ పవార్ గాని లేకుంటే ఏపీ అబ్దుల్ మన సంగమ గాని వీళ్ళందరూ వ్యతిరేకించినా కూడా దాని వ్యతిరేకతను తట్టుకొని మళ్ళీ పార్టీలో ఒక సమయంలో సాధించి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు అంటే నిజంగా చేయదలుచుకుంటే ఆనాడు రాహుల్ గాంధీ లేకుంటే తనే ప్రధాన అయ్యేది కానీ కాంగ్రెస్ పార్టీలో విదేశీయురాలు కానీ ముద్ర ఉన్నది కనుక ఖచ్చితంగా అని చెప్పి ఆమె మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయడం 2 టర్ములు ఆయన కొనసాగించడం ఎక్కడ వచ్చింది కష్టం అంటే 2014 తర్వాత యువ నాయకత్వాన్ని కప్పచెప్తామని రాహుల్ గాంధీ కప్పచెప్పడం ఆ తర్వాత తురుపు ముక్కగా భావించిన మన ప్రియాంక గాంధీని 3-4 సార్లు ఇందిరాగాంధీ రూపం ఉంది ఇందిరాగాంధీ మాట్లాడగలదని చెప్పి 3-4 సార్లు ఉత్తరప్రదేశ్ మీద ప్రయోగించారు దేశవ్యాప్తంగా ప్రయోగిస్తుంది కొరకు ఉండే దీంతో ఇవాళ సోనియా గాంధీ నాయకత్వం ఆమె అనారోగ్య రీత్యా ఆమె ఇచ్చేటట్లేదు తాత్కాలిక అధ్యక్షురాలకి ఆమె ఉంది మొత్తం ఒక మాట చెప్తాను రాజశేఖర్ మొత్తం కాంగ్రెస్ చరిత్రలో చూస్తే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎవ్వరు లేరు 2 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకసారి 2 టర్ములు అంతే తప్ప 19 ఏళ్ళుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జాతీయ నాయకత్వాన్ని సోనియా గాంధీ భరిస్తున్నాయి కనుక ఇవాళ ఈ దుర్భ ముక్కలు పోయినాయి అసలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మూలాలు పోతున్నాయి గాంధీ కుటుంబాన్ని గాఢ పరిష్వంగర నుంచి బయటపడితే తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టదనే 23 మంది G23 వారి అభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులు అనుకూలు సమర్థిస్తున్నారు ఏదో చిన్న చిత్కర్ కుటుంబ పార్టీ మోసే ఆంధ్రప్రదేశ్ లాంటి మొదటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర పార్టీలు ఎప్పుడు కూడా కొంచెం గాంధీ కుటుంబానికి దగ్గరగా ఉంటాయి అంటే పిసిసి తీర్మానం చేసినా ఇందులో కూడా వ్యతిరేకులు ఉన్నారు హనుమంతరావు గారు లాంటి వీర విధేయులు ఉన్నారు ఇందులో కూడా వ్యతిరేకులు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అలాగే కాంగ్రెస్ టిపిసిసి అధికార ప్రతినిధి రవరి రెడ్డి గారు కూడా మనకి జాయిన్ అయ్యారు. నమస్తే అండి రవరి రెడ్డి గారు. నమస్తే అండి. ఎస్ వివిరావు గారు, మీరు ఏం చెప్తారు, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాక నిజంగా ఒక రకమైన అసంతృప్తి అయితే నెలకొని ఉంది సీనియర్ లీడర్లలో? వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు కూడా G23 గ్రూప్ ఆఫ్ 23 లీడర్లు అందరూ కూడా ఇంతకు ముందు హైకమాండ్ కి లేఖ రాయడం జరిగింది, కానీ ఆ తర్వాత ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. అండ్ తాజాగా ఇప్పుడు మళ్ళీ సిడబ్ల్యూసి మీటింగ్ కి వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అటెండ్ అయితే అసలు ఏమేమి అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇప్పుడు నా ముందు మా రామ్మోహన్ రావు గారు చాలా సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి చెప్పారు. నేను ఈ లిబరలైజేషన్ ముందు పివి నరసింహారావు హయాం ముందు పివి నరసింహారావు హయాం తర్వాత ఈ రెండు మనం తీసుకుంటే ఈ దేశం ఒక గణనీయమైన సంక్షోభంలో ఒక ఆర్థిక సంక్షోభంలోకి చిక్కున్నప్పుడు పివి నరసింహారావు గారు అధికారంలో ఉన్నది, అది పివి నరసింహారావు గారు ఒక్కరే అదర్ దెన్ ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఆ పార్టీ అధ్యక్షుడిగా లేదా ఒక ప్రైమ్ మినిస్టర్ గా చేసినటువంటి ఏకైక అదర్ దెన్ ఫ్యామిలీ మెంబర్. మిగతా వాళ్ళందరూ కూడా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఈ ఇంత సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీకి ప్రతిసారి కూడా ఎప్పుడెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర సమయంలో కావచ్చు, తర్వాత ఇప్పుడు ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక క్యాడర్ ఎవరైతే మంచి ఇంటెలెక్చువల్స్ కావచ్చు లేదా కమిటెడ్ వర్కర్స్ వల్ల కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా
ప్రజా సేవలో కొద్దిగా ముందుండి అన్నిటికన్నా మించి ప్రజల యొక్క మన్ననను అంటే ప్రజల యొక్క నమ్మకాన్ని చూరగొన్న పరిస్థితిలో వాళ్ళు పదే పదే సుదీర్ఘంగా 65 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూసాం. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే పివి నరసింహారావు గారు అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత ఎపిసోడ్ అంతా కూడా మీరు చూశారు, మన్మోహన్ సింగ్ గారి ఎపిసోడ్ లో పేరుకు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ మన్మోహన్ సింగ్ గారు మీద సోనియా గాంధీ గారు కానీ లేదా ఇప్పుడు వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరిని అక్కడ ఒక బొమ్మలాగా అంటే ఒక ఈ పార్టీకి పేరుకు వాళ్ళ ముఖాలు చూపించుకొని కింద చాలా వరకు కింది స్థాయి వరకు వాళ్ళ నాయకత్వం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణం ఒక పక్కన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కావాలని ఒక స్థాయిలో కోరుకున్నప్పటికీ నేను దానికి విట్నెస్. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టక ముందే ఒక ప్రాజెక్ట్ ఇచ్చినారు మాకు, అది పార్టీలో అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించమని చెప్పినప్పుడు మేము పంజాబ్ లో ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పార్టీ ఎలక్షన్స్ పారదర్శకంగా ఉండాలి అని ఒక ఆలోచనతో వారు ఇచ్చిన ప్రాజెక్ట్ కి మేము ఫస్ట్ నిర్వహించడం జరిగింది. దురదృష్టవశాత్తు అది కంప్లీట్ చేయలేకపోయినాం. కారణం ఏంటంటే పోలింగ్ బూత్లలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రెండు వర్గాల్లో ఒక వర్గం ఇంకో వర్గాన్ని రానియకుండా అడ్డుపడ్డ పరిస్థితిలో ఆ ఎన్నికలు జరగడం వల్ల ఆ మొత్తం ఆ ఆలోచననే ఆ ఎన్నికల విధానాన్ని డ్రాప్ చేసుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు దాపురించిన పరిస్థితి మనం చూసాం ఈ దేశంలో. ఆ అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్నా కూడా దాని నుంచి బయటికి రావాలన్న పరిస్థితి రాలేకపోయినటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటే చాలా లోతుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఈరోజు. ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గత కొద్ది కాలం నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చే ముందు మీరు ఎపిసోడ్ చూస్తే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అధిష్టానాన్ని వ్యతిరేకించడం వల్ల అధిష్టానం ఒక స్టేజీలో ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి వ్యతిరేకించి స్టేట్ సెపరేషన్ కూడా తయారైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉద్యమం జరిగినప్పుడు మీరు చూశారు. అంటే పార్టీలో అంతర్గతంగా ఏ స్థాయిలో కుమ్ములాటలు ఏ స్థాయిలో రివోల్యూషన్ జరుగుతున్నాయో మీరు ఈ రాష్ట్రమే దానికి మనం విట్నెస్ గా చూడొచ్చు. ఎస్ వీరరావు గారు మీరు అన్నట్టే 50 ఏళ్ల పాలనా చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నిజంగానే ఇక్కడ పార్టీ నాయకత్వాన్ని చేంజ్ చేయాలా లేకపోతే పార్టీ విధానాలను చేంజ్ చేయాలా ఏం చెప్తారు మీరు? పార్టీ నాయకత్వము ఎప్పుడైతే పగ్గాలు చేపట్టి కింది స్థాయి వరకు పట్టు సాధించలేకపోయిందో ఫస్ట్ పార్టీ నాయకత్వాన్ని మార్చాలనేటువంటి ఒక ఉద్దేశం. అప్పుడే పార్టీలో సరైన కుటుంబ రాజకీయాన్ని ఒక పక్కన మనం సోనియా గాంధీ గారిని మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఆమెంతటా ఆమె నేను అనర్హురాలు కాబట్టి పార్టీని పార్టీలో ప్రైమ్ మినిస్టర్ అనేది పివి నరసింహారావు గారికి ఉపజెప్పడం జరిగింది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారికి ఉపజెప్పారు. అయితే పార్టీలో ఉన్నటువంటి కొద్ది మంది పెద్దలు పార్టీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇందిరాగాంధీ ఫ్యామిలీని మాత్రమే ప్రతిసారి ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. ఒక స్థాయిలో రాహుల్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారి మరణం తర్వాత సోనియా గాంధీ గానీ సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గానీ ప్రియాంక గాంధీ గానీ వాళ్ళకి ఇష్టపూరితంగా ఈ రాజకీయాలు చేస్తున్నారని చేయడం లేదనేది అందరికి తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీలో ప్రతి లీడర్ తెలుసండి, వాళ్ళు అనివార్యంగా అక్కడ కూర్చొని పనిచేస్తా ఉన్నారు. ఎస్, ఇది మీరు గ్రహించాల్సినటువంటి మూల సూత్రం. ఈ రోజు కూడా ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఎందుకు పార్టీలో ఇంకొక లీడర్ని ముందు, ఎందుకంటే పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి, కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఒకరిని పెడితే ఇంకొకరు ముందుకు వచ్చి గొడవ చేసుకున్న పరిస్థితి ఎన్నోసార్లు చూసాం, మన రాష్ట్ర స్థాయిలో చూసాం, దేశ స్థాయిలో చూస్తున్నాం. దీని వల్ల ఈరోజు అనివార్యంగా సోనియా గాంధీని రాహుల్ గాంధీని ముంగడ పెట్టుకొని పార్టీని నడుపుకునే దుస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దిగజారుడు నడుస్తా ఉంది. రెండో విషయం ఏంటంటే ఇవాళ ఎప్పుడైతే బీజేపీ లాంటి పార్టీ సోషల్ మీడియా లాంటి కొత్త పుంతలు దొక్కి తీసుకొని ఈరోజు పీకే లాంటి వాళ్ళని తీసుకొని ఎలక్షనీరింగ్ విధానాన్ని మార్చేసినారు వాళ్ళు. ఈరోజు ఎలక్షన్స్ లో గత ట్రెడిషనల్ ఓటింగ్ కాకుండా ఎన్నికలు గెలవగానే మళ్ళీ నెక్స్ట్ ఎన్నిక వచ్చేలోపు ఈ మొత్తం 5 సంవత్సరాలు పూర్తిగా ఓటర్ చుట్టే రాజకీయాన్ని నడిపేటువంటి సంస్కృతి ఈ టర్మ్ లో, అంటే ఎప్పుడైతే 2009 తర్వాత
ఈ ఆ సంక్షోభం పార్టీలో తలెత్తిన తర్వాత యూపీఏ రెండో సెకండ్ యూపీఏ ఫేజ్ లో తలెత్తినటువంటి సంక్షోభం నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ కోల్కోలేని పరిస్థితిలో దెబ్బపడింది. రైట్ వివిరావు గారు మీరు అలాగే హోల్లో ఉండండి. రవిలిరెడ్డి గారు కూడా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిలిరెడ్డి గారు ఏం చెబుతారు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు సీనియర్ నేతలు. దీనికి సంబంధించి సిడబ్ల్యూసీ మీటింగ్ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. అసలు ఏమేమి అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది? ఇంతకుముందు G23 నేతలు చెప్పినట్టుగానే నాయకత్వాన్ని మారుస్తారా, నేతల్ని మారుస్తారా, ఏం చెప్తారు మీరు? గుడ్ ఈవినింగ్ అండి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి గెలుపులు కొత్త కాదు. పడి లేవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఎంత త్వరగా కింద పడిపోతుందో అంత త్వరగా పైకి లేవడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పదనం. దాన్ని కోసమే, దాన్ని ఏ విధంగానైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మళ్ళీ కోల్కోకుండా చేయడం కోసమే ఈరోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ప్రాంతీయ పార్టీలతో ఏదైతే ఒప్పందం చేసుకొని ఇంటర్నల్ ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే కుట్ర జరుగుతున్నమాట వాస్తవం. నిన్న జరిగిన 5 స్టేట్ల ఎలక్షన్లలో ఏ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసింది, ఏ పార్టీ వల్ల ఏ పార్టీ ఓడిపోయింది అనేది మనం తీస్తే, అనాలిసిస్ తీస్తే స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్లేస్లలో ప్రాంతీయ పార్టీలు అక్కడ శక్తివంతంగా పనిచేయడానికి ముందుకొచ్చాయి. అదే బీజేపీ పార్టీ బలంగా ఉన్న ప్లేస్లలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. 5 స్టేట్ల ఎలక్షన్స్ తీసుకుంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ప్లేస్లలో కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కు వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీయే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్. మిగతా ప్రాంతీయ పార్టీలు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేట్ గా పెట్టుకొని ముందుకెళ్ళినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు 5 స్టేట్ల ఎలక్షన్లు గెలిచినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి దేశంలో బలం పెరిగిపోతుందా? 690 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్స్ జరిగినాయి. అందులో వాళ్ళ లాస్ట్ గతంలో వచ్చిన సీట్లన్నీ, ఈసారి వచ్చిన సీట్లన్నీ కూడా వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 200కు పైగా మెజారిటీతో గెలిచిన సీట్లన్నీ, 500కు పైగా మెజారిటీతో గెలిచిన సీట్లన్నీ, 1000 లోపల గెలిచినవన్నీ, 2000 లోపల గెలిచినవన్నీ, అంటే దాదాపుగా ఒక ఉత్తరప్రదేశ్ లో గెలిచిన వాటిలో దాదాపు ఒక 150 స్థానాల వరకు 1000 లోపల గెలిచిన స్థానాలే అధికంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోయింది, కాంగ్రెస్ పార్టీ లేవలేదు అని చెప్పి పబ్బం గడుపుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ఆ రకంగా అంకెల గారడి చూపించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఎస్, 5 స్టేట్లలో ఏదైతే పంజాబ్ ఓడిపోయినాం, పంజాబ్ ఓడిపోతే మా ఇంటర్నల్ గా మా పార్టీ తప్పని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలో ఉన్న అంతర్గత కలహాలతో పాటు ఈరోజు పార్టీని కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసి ఆప్ పార్టీ ముందుకు వచ్చింది. అదే ఉత్తరప్రదేశ్ లో ఆప్ పార్టీ రాలేదు, అదే ఉత్తరాఖండ్ లో రాలేదు, అదే గోవాలో రాలేదు. అంటే భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ప్లేస్లలో ఆప్ టార్గెట్ పెట్టుకోలేదు, కేవలం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్లేస్లనే ఆప్ టార్గెట్ పెట్టుకున్నట్టుగా స్పష్టంగా కనబడింది. కాబట్టి ఈరోజు మేము నిజంగా పంజాబ్ లో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ఏరియాలలో, అంటే కొన్ని ఉత్తరాఖండ్ లో కానీ మిగతా ప్లేస్లలో కానీ గతంలో 7 సీట్లు వచ్చినాయి కూడా, ఈసారి మాకు 15-16 సీట్లకు కూడా పెరిగిపోయినాం. కాబట్టి అంటే ఒక ప్లేస్ లో తగ్గిపోయినా ఒక ప్లేస్ లో పెరిగిపోతూ వస్తుంది. ఈరోజు ఏదైతే మనము ఎమర్జెన్సీ టైంలో తీసుకుంటే 1977లో కూడా ఇంతకంటే ఘోరమైన ఓటమి చూసాం. 26 సీట్లతో పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వెంటనే కోల్పోయింది. 1994 నుండి 2004 వరకు అసలు అధికారమే లేదు, ఇక పార్టీ కతమైపోతుంది అనుకున్నారు. కానీ 2004 నుండి 2014 వరకు తిరుగులేని ప్రబంధనంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది దేశం పరిపాలించిన మాట వాస్తవం. అంటే భారతీయ జనతా పార్టీ 2 సీట్లు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షానికి ఏ హోదా ఏ గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆ రోజుల్లో. కానీ ఈరోజు ఏదైతే కొన్ని స్టేట్లలో అధికారం పోయినంత మాత్రాన ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో అవహేళన చేసే విధంగా, వీళ్ళకు కొట్లాడే శక్తి లేదు, వీళ్ళు వేస్ట్, ఇక అయిపోయింది, వీళ్ళ పార్టీ కథమైపోయింది, వీళ్ళ పని అయిపోయింది అనుకునే అనుకోవడం అంటే అది చాలా మూర్ఖత్వమే. ఖచ్చితంగా మా పార్టీలో కూర్చొని మేము ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ లాగా మేము పోటీ పడలేకపోతున్నాం. ఎందుకంటే అధికారం చేతిలో ఉన్నప్పుడు ఎవరిని ఏ రకంగా అణగదొక్కాలో మేము తెలుసుకోలేదు. ప్రాంతీయ పార్టీలను స్వేచ్ఛగా ఎదగనిచ్చాం, రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కెళ్ళాం. మిగతా ఏదైనా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళలే. కానీ ఈ రోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాలు అనేటివి నిజంగా
ఓటు మేనేజ్మెంట్ పర్పస్ లోనే ఉంటున్నాయా నిజంగా యాక్చువల్ గా ఆలోచిస్తే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నిజంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా చెప్పండి ఎన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నారు సాక్షాత్ ఒక కేంద్ర మంత్రి కుమారుడే డైరెక్ట్ గా రైతులను తొక్కిచ్చి చంపిన విషయం చూసాము రైతు వ్యతిరేక చట్టాల మీద సంవత్సర కాలం పాటు పోరాడితే ఇప్పటికి కూడా వాళ్ళని పరామర్శ చేయమని ప్రధానమంత్రిని కోరితే నా కోసం చనిపోయారా అని అవహేళన చేస్తూ మాట్లాడతాడు అంటే ఇష్టం ఉన్నట్టుగా అంటే మహిళల మీద అత్యాచారాల విషయంలో కానీ హిందుత్వం హిందుత్వం అని చెప్పుకుంటారు అంటే సాయంత్రం కూడా పేరెంట్స్ తెలియకుండా హడావుడిగా చనిపోయిన బాలిక శవాన్ని దహనం చేసిన వీళ్ళు హిందుత్వానికి ప్రతీక లేకపోతే సైనికుల త్యాగాలను కూడా వీళ్ళ అకౌంట్ లో వేసుకొని మేము పెద్ద దేశభక్తులం అనుకుంటే వాళ్ళు వీళ్ళు పెద్ద దేశభక్తులు ఏ రకంగా తీసినా గానీ ఈరోజు వలస కార్మికుల విషయంలో తీసుకున్నా గానీ కార్మికుల విషయం ఏ తీసుకున్నా గానీ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉత్తరప్రదేశ్ లో ఏ రకంగా చూసినా అసలు అధికారంలోకి రావద్దు ఏ రకంగా అధికారంలోకి వచ్చిందో తెలుసు మాయావతి గారు ఏ విధంగా మాయమైపోయిందో తెలుసు ఎస్పీని ఎందుకు ముందుకు రాలేకపోవడం తెలుసు ఎంఐఎం పాత్ర ఏంటో తెలుసు ఇవన్నీ మనకు అర్థమైపోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో కథమైంది అని చెప్పి మనకు మనమే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కలిసి సంఘాలు కొట్టుకొని సంబరాలు చేసుకోవడం కాదు ఈ రోజు ప్రజాస్వామ్యం బతుకుండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా బతకాల్సిన అవసరం ఈ రోజు ఉంది ప్రాంతీయ పార్టీలను ఏ రకంగానైనా నయాన భయాన లొంగ తీసుకునే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసే విధంగా ఒక్క సీటు గెలిసైనా అక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏ రకంగానైనా భయభ్రాంతులకు గురి చేసి ఆ రాష్ట్రంలో అధికారంకు రావడం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా పనిచేయదు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని కథం చేసినమంటే ప్రజాస్వామ్యాన్ని కథం చేసినట్టే నిజంగా ఒక నిరంకుశ పరిపాలన కిందికి భారతదేశాన్ని మనం తాకట్టు పెట్టినట్టుగానే మనం భావించాల్సిన అవసరం వస్తుంది రైట్ రమలిరెడ్డి గారు అండ్ అది కాంగ్రెస్ పార్టీలో నిజంగానే ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిజంగానే ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏమైనా ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది మాట్లాడదాం నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వివిరావు గారు బండారు రామ్మోహన్ గారు అండ్ అలాగే రమలిరెడ్డి గారు ఎస్ బండారు రామ్మోహన్ గారు ఏం చెబుతారు ఒక పక్క బీజేపీ మాత్రం ఎన్నికల తర్వాత టార్గెట్ మొత్తం తెలంగాణ మీదనే మా దృష్టి అంటూ కూడా చెప్పుకొస్తున్న ఈ పరిస్థితుల్లో ఉన్న పంజాబ్ నాయకత్వం పోగొట్టుకుంది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఆ ఎన్నికల రిజల్ట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం కనిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది ఒక ఉత్తరప్రదేశ్ తప్పితే పంజాబ్ లో అధికారంలో ఉంది మణిపూర్ లో కూడా ప్రధాన పార్టీ కాంగ్రెసే కనుక ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కానీ ప్రాంతీయ పార్టీలు రాజ్యం చేస్తున్న కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మిగిలిపోయింది లేకపోతే మొత్తమే లేదు దాని పశ్చిమ బెంగాల్ నుండి ఆల్మోస్ట్ ఆల్ పోయినట్టే అట్లాగే మీకు తమిళనాడు ఉంది అనుకోండి ఎప్పుడో మూడు దేశాబ్దాలు నాలుగు దేశాబ్దాల కిందనే కాంగ్రెస్ పార్టీ ప్రాబ్లం పోయింది అక్కడ అట్లాగా తెలంగాణలో అట్లా లేదు తెలంగాణ పరిస్థితి మొదటి నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు అంతకుముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ విభజన కన్నా ముందు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014లో 21 సీట్లు 2019లో 18 సీట్లు కలుసుకుంది అసెంబ్లీ తక్కువేం కాదు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకుంది కానీ అంతర్గత కలహాలు అట్లాగే టీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యేలను గెలిపించి మరీ పంపించే పార్టీగా మారడం వల్ల ఇవాళ బీజేపీ కొంచెం ఆధారం లేదు సమస్య ఎక్కడ వస్తుందంటే వీళ్ళు ఫిరాయిస్తారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఫిరాయిస్తారు వీళ్ళు అని 2014 ఎన్నికల తర్వాత నిరూపించారు 19 తర్వాత అదే పరిస్థితి అదే పునరావృతం కనుక ఇవాళ గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అనొచ్చు మన హైదరాబాద్ కనుక చాలా దేశవ్యాప్తంగా కానీ మహారాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు ఉదాహరణ మా పెదనాన్న గారు 92 ఏళ్ల వయసులో చివరిగా 2019లో ఓటు వేసి చనిపోయారు అని కాంగ్రెస్ పార్టీ అభిమాని ఈ తరం వేరు ఆ తరం వేరు అంటే కాంగ్రెస్ పార్టీ తరం ఓట్లు ఉన్నాయి 15-20% ఓట్లు ఇప్పటికీ తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఈ 15-20% సీట్లు గెలవడానికి పనికిరావు సరిపోదు కనుక ఈ 15-20% 30% కనుక పెంచుకుంటే అధికారం కూడా వస్తుంది 30% పైగా వచ్చిన రాష్ట్రాల్లో చాలా సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ చూసాం మనం కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సార్లు 30-32% వచ్చినాయి దేశవ్యాప్తంగా చూస్తే ఒక్క ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మాత్రమే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 415 సీట్లు దాదాపు 50.48% అప్పుడు 48.60% అంటే 49% ఓటర్తో గెలిచారు 50% దాటింది ఓన్లీ మన మోడీ గారికి మొన్నటి
సొంతంగా వచ్చినప్పుడు మాత్రం 50% ఓట్లు దాటారు బీజేపీకి. అంతకు ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా 50% ఓట్లు ఆడ చేశారు. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ బలంగానే ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే వీళ్ళు ఫిరాయిస్తారు అనే దాంతోనే బలహీనం. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నూతన తరాన్ని ఆహ్వానించే క్రమంలో చాలా వెనుకబడి ఉంది. ఉదాహరణకు రజనీ రెడ్డి గారు అంటున్నారు వారు చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతారు చేయగలుగుతారు. అట్లాంటి వాళ్ళు ఎక్కడికి ముంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా జ్యోతిరాదిత్య సింధియాను ఓడగొట్టుకున్నాం, సచిన్ పైలట్లు ఓడగొట్టుకున్నాం. అంటే చూస్తాడు, మీరు చూడండి, దేశవ్యాప్తంగా యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం వెనుకబడి ఉంది. ఇంకా వృద్ధ జంబుకాల్ పార్టీయే గ్రాండ్ ఓల్డ్ పార్టీగా మారిపోయింది. ఇవాళ వృద్ధ జంబుకాల్ని ప్రోత్సహించడం, వాళ్ళనే కొనసాగించడంలో అశోక్ గెహ్లాట్ లాంటి రాజకీయ చతురుని ఎదుర్కోలేకపోయాడు సచిన్ పైలట్. కానీ వాళ్ళ పరిస్థితి చూసుకుంటే దేశవ్యాప్తంగా యువ నాయకత్వాన్ని సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం లోపం. రెండోది ఏంటంటే సోషల్ మీడియాలో బీజేపీ అంత వేగంగా విస్తరించకపోవడం. మూడోది ఏంటంటే వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి, దాన్ని ధీటైన రీతిలో ఎదుర్కొనే పరిస్థితిలో కూడా ఇవాళ యువ నాయకత్వానికి ఉన్న తెగువ వృద్ధ నాయకత్వానికి లేదు, దాన్ని ఎందుకు ముందుకు తీసుకోవట్లేరు అనే సమస్య. నాలుగోది అతి పెద్దది ఏంటంటే కుటుంబ పార్టీగా ఎస్టాబ్లిష్ అయిందని కుటుంబమే బలం, కుటుంబమే బలహీనం. నా ఉద్దేశం అంటే గాంధీ కుటుంబమే కాంగ్రెస్ బలం, గాంధీ కుటుంబమే కాంగ్రెస్ బలహీనత. ఈ రెండు బలము బలహీనతల మధ్యన ఈ వర్గాలను ఏకం చేసే క్రమంలో ఇప్పటికీ చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో కుటుంబం అంటే గాంధీ కుటుంబం ప్రమేయం లేకుండా ఒక ఏకసూత్రంగా పార్టీ ఉండదు. ఎవరికి అప్పుడు చెప్పినా పోతుంది. గతంలో చూసిన ఆర్ఎస్ కాంగ్రెస్, బ్రహ్మన్ రెడ్డి కాంగ్రెస్, సంగమ కాంగ్రెస్, శరద్ పవార్ కలిసి మొదలుపెట్టిన కాంగ్రెస్ చూసాం కదా ఏమైంది. కామరాజు తర్వాత, కామరాజు నుంచి మొదలు కామరాజు ప్రాంతం తర్వాత ఇప్పటిదాకా ఎన్ని కాంగ్రెస్ పార్టీలు పుట్టి అవన్నీ నామరూపాలు ఇప్పుడు పోయినాయి భారత జాతీయ కాంగ్రెస్ వ్యతిరేకంగా. కనుక గాంధీ కుటుంబం అంతఃసూత్రంగా పార్టీని ఏకం చేస్తుంది, కానీ అదే బలహీనతగా మారింది వాళ్ళ. కనుక ఏం చేయాలంటే దాన్ని దీన్ని రెండు కలుపుకోవడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం చేస్తే ఇవాటికి కూడా ఈ అంతర్గత కలహాలను కొంచెం మానుకొని అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉన్నా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో తప్పనిసరి ఇంకా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో పోవడానికి కారణాలు వేరే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మొత్తం పోవడానికి కారణాలు వేరే. విభజన తర్వాత జరిగిన పరిణామాలలో సరస్వతి నదిగా అంతరించినట్టు ఆంధ్రప్రదేశ్ లో పోయింది. కానీ తెలంగాణలో ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది. దీనికి ధీటుగా వాళ్ళు ఫిరాయింపులు మానుకొని ఫిరాయించరు అనే ఒక సూత్రం పట్టుకునే తప్పనిసరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు అని నేను అనుకుంటున్నాను. రైట్ రైట్ రైట్. వివిరావు గారు, మీరేం చెబుతారు, ఆ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అండ్ అలాగే మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు కూడా చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా రాజగోపాల్ రెడ్డి కమెంట్స్ కానివ్వండి, లేకపోతే జగ్గారెడ్డి కమెంట్స్ కానివ్వండి, అండ్ ఈ మధ్యకాలంలో జగ్గారెడ్డి రాజీనామా చేస్తామండం అదొకటి హాట్ టాపిక్. అంటే వీటన్నిటికీ సంబంధించి లోపల అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయనే నిజంగానే ప్రజల నుండి ఒక రకమైన నమ్మకాన్ని వీళ్ళు కోల్పోతున్నారా, ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 2023-24 జరగబోయే ఎన్నికల్లో ఒక గణనీయమైనటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేసినాయి. ఈరోజు ఎందుకు కేసీఆర్ గారు ఎన్నికల ముందు హడావిడి చేశాడు, ఎన్నికల రిజల్ట్ ముందే వారం 10 రోజులు ఎందుకు హడావిడి చేశాడు అంటే ఇలా బీజేపీని ఎదురయ్యడానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అనే ఆలోచనతో చేశాడనే ఒక నమ్మకం, ఒక అనుమానం కలుగుతోంది ఇప్పుడు. అంటే ఇలా కాంగ్రెస్ దిగజారిపోతున్న క్రమంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా రీజనల్ గా ఉన్న పార్టీస్ ను ఏకం చేయడం ద్వారా కాంగ్రెస్ బీజేపీకి మళ్ళీ ప్రత్యామ్నాయం థర్డ్ ఫ్రంట్ అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్న విషయము ఈ రిజల్ట్స్ ఖచ్చితంగా చెప్తా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నాయి అంటే ఇప్పుడు మన మేడం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నుండి మేము మళ్ళీ మమ్మల్ని అనగదొక్కుతున్నారని. ఏ రాజకీయ పార్టీ అయితే ఈ రోజు మమ్మల్ని అనగదొక్కుతున్నారని మాట్లాడుతున్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం వీక్ అయినప్పుడే ఆ మాటలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఇది ఒక పోటీ అండి, ఇది ఒక రేస్. ఈ రేస్ లో మంచైనా చెడైనా ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం పోటీలో ఒకరిని ఎదుర్కోవడానికి ఇంకొన్ని రేస్ లో పెడతారు, కానీ ఆ రేస్ లో నిలబడడం అనేది ఎవరి బాధ్యత? రేస్ లో పాల్గొంటున్న రాజకీయ పార్టీల బాధ్యత. మీరు ఎన్ని మాట్లాడినా ప్రజలు ఇవాళ ఒకటి ఎలక్షనీరింగ్ అనేటువంటి ఒక రేస్ లో కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది. ఇవాళ జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు, జగ్గారెడ్డికి సంతృప్తి పరచలేకపోతున్న రేవంత్ రెడ్డి గారు రేపు రాష్ట్రంలో కేసీఆర్ లాంటి నాయకత్వాన్ని ఎదుర్కోవడానికి ఏ రకంగా ప్రజలకు నమ్మకం కల్పిస్తారు? ఇవాళ మీలో కుమ్ములాడుతుంది, మేము ఎట్లా మీరు అంటున్నారు మమ్మల్ని దిగజారుస్తున్నారు బీజేపీ, మమ్మల్ని కేసీఆర్ మమ్మల్ని డివైడ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది కాంగ్రెస్ బలహీనత లేకపోతే అపోజిషన్ ఏదైతే మీరు చెప్తున్న బీజేపీ కాంగ్రెస్ యొక్క
బీజేపీ ఉన్న టిఆర్ఎస్ యొక్క స్ట్రెంత్ ప్రజలు అట్లా తీసుకుంటున్నారు మీరు మమ్మల్ని తొక్కుతున్నారంటే మీరు బలహీనంగా చూస్తారు కదా అట్లా కాకుండా మీలో కూర్చొని ఒక ఐక్యత తెచ్చుకొని మీరు ఒక వ్యూహాలు చేసుకొని ప్రజల దగ్గర పోయి మేము నిలబడి మిమ్మల్ని రక్షిస్తాం అనేటువంటి మాట రావట్లేదం కదా కాంగ్రెస్ పార్టీలో ఎంతసేపు మమ్మల్ని తొక్కుతున్నారని మాట్లాడుతున్నారు మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు మమ్మల్ని ఏం కాపాడుతున్నారని ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు ప్రజల మీద అభిమానం ఉంది కానీ మీరు నిలదొక్కునే పరిస్థితి మీలో లేనప్పుడు మీరు పక్కోలన మీద ఏడిసినట్టున్నది బీజేపీ మీదనో లేకపోతే టిఆర్ఎస్ మీదనో పోని ఇదన్నిటికన్నా ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి మిమ్మల్ని కూర్చోబెడితే మీరు మొత్తమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే లేదు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీయే లేదన్నటువంటి ఒక వాదన దిగారు కదా 11 మంది మీరు దూకిటప్పుడు దాని అర్థం ఏంటి మిమ్మల్ని గెలిపించినా కూడా మీరు అనివార్యంగా ఏ టిఆర్ఎస్ బీజేపీలకో లేకపోతే ఏ టిఆర్ఎస్ లకో దూకుతారు కాబట్టి మీకెందుకు వేయడం వాళ్ళకి వేస్తాం అనేటువంటి ఒక వాదన దేశవ్యాప్తంగా వచ్చింది కాబట్టి ఇలా ఈ పరిస్థితి దుష్పరిస్థితి వస్తుంది అనేది స్పష్టమవుతుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు అభిమానం ఉందండి కానీ లీడర్ల సంక్షోభం వల్ల జరుగుతున్నటువంటి దుర్మార్గం ఇది లీడర్లు కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పోటీకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రాజకీయాలకు ధీటుగా కనుక మీరు రంగంలో ఉండుంటే డెఫినెట్ గా మీ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఏదో యాంటీ ఇన్కంబరెన్స్ రాజకీయాలకు మాత్రమే పరిమితం అవడం వల్ల ఈ సోషల్ మీడియా సమయంలో ఈ ఐటీ సమయంలో అది మీకు ఫలించదు రానున్న రోజులలో ఇంకా యాంటీ ఇన్కంబరెన్స్ మీరు ఎన్కరేజ్ చేసుకోవడం కాదు థర్డ్ ఫ్రంట్ లాంటి కేసీఆర్ లేదా ఇంకా కొద్ది మంది కలిపి ఎన్కరేజ్ చేసుకోవడానికి మాత్రమే అది యూజ్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచనకు ఇంకా రాలేకపోవడం కాంగ్రెస్ ఇంకా కూడా బూజుపట్టిన ఆలోచన లేదా మాట్లాడుకోవడం లీడర్లు ఇంకా దాని పరిమితం అవడం అది కరెక్ట్ కాదు అనేది ప్రజలు గ్రహిస్తున్నట్టున్నది విశ్లేషణకు గ్రహిస్తున్నటువంటి పరిణామం అండి రైట్ ఇక అది కాంగ్రెస్ పార్టీలో నిజంగానే ప్రజలకు నమ్మకం ఉంది కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న నాయకులే దానిని ఆ నమ్మకాన్ని పోగొడుతున్నారు అంటూ కూడా విశ్లేషకులు చెబుతున్నారు అసలు ఎందుకు ఇలా జరుగుతుందనే తెలుసుకుందాం ఎస్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి కూడా కింది స్థాయికి వెళ్ళిపోతుంది అసలు కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం రవిరెడ్డి గారు ఇంతకుముందు వివిరావు గారు మాట్లాడింది మీరు విన్నారనుకుంటా వివి గారు ప్రధానంగా చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ వీక్ అయినప్పుడే ఇలాంటి మాటలు వస్తాయి మమ్మల్ని తొక్కేస్తున్నారు అని అనడం ఒక వీక్ పాయింట్కి సూచకం అంటూ కూడా ఆయన చెబుతున్నారు అండ్ అలాగే ప్రజలు నమ్మి ఓటేసినప్పుడు కూడా మీ నాయకులు టీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే బీజేపీలో కానివ్వండి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది నిజంగానే ఆ పాయింట్ని కూడా ఆయన చెప్పారు ఎందుకు ఇలా అంటే నిజంగానే కాంగ్రెస్ లో నాయకత్వాన్ని మార్చాలా నేతల్ని మార్చాలా లేకపోతే కాంగ్రెస్ విధానాలను మార్చాలా ఏం చెప్తారు మీరు ఇప్పుడు వివి రావు గారు మాట్లాడింది విన్నాను బూజు పట్టిన తెలంగాణ కాంగ్రెస్ బూజు పట్టిన కాంగ్రెస్ విధానాలు అంటున్నారు అంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఓటింగ్ కు వెళ్ళడం ప్రజా సమస్యల మీద కొట్లాడడం బూజు పట్టిన పద్ధత లేకపోతే అన్ని సంస్థలు కేంద్ర సంస్థలన్నీ వాళ్ళ దగ్గర పెట్టేసుకొని ఇష్టం ఉన్నట్టుగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ పార్టీలో కలుపుకోవడం వేరే పార్టీలలో ఉంటే వాళ్ళ అక్రమార్కులు అన్యాయం చేసిన వాళ్ళు కబ్జాదారులు భూ కబ్జాదారులు ఆర్థిక నేరస్తులు అవుతారు వీళ్ళ పార్టీలోకి రాగానే స్వచ్ఛందంగా బీజేపీలోకి చేరగానే గంగా నదిలో చేరినంత పవిత్రంగా ఉండడము అనేది చూస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే బూజుపట్టిన విధానాలు ఇట్లా ఉంటే ఇది సరైన విధానాలు అనే రీతిలో ఈరోజు పాలిటిక్స్ అనేది నడుస్తున్న మాట వాస్తవంగా అర్థమవుతుంది సైనికుల యొక్క త్యాగాలను కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళ అకౌంట్ లో వేసుకోవడము ఒక టెలిప్రాంప్టర్ లేకుండా మాట్లాడలేని ప్రధానమంత్రి గారు ఉండడము వీళ్ళ దానిలో ఒక రెండు మూడు మొహాలు తప్ప వేరే మొహాలు అనేటివి భారతీయ జనతా పార్టీలో ఎవరి కూడా ఎవరిని చూసి ఓటేయాలంటే ఫలానా మోదీ గారు ఫలానా యోగి గారు అట్లా ఇద్దరు ముగ్గురు ఫేస్ వాల్యూ ఉన్న లీడర్లు తప్ప వేరే వాళ్ళు లేరు అదే కాంగ్రెస్ విషయానికి వస్తే మీరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ విషయాన్ని మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి గారి విషయం మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారి విషయం మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి గారు పార్టీ మీద మాట్లాడుకుంటూనే అంటే ఒక కుటుంబంలో నచ్చినప్పుడు నచ్చనప్పుడు ఇద్దరు తన భావాలను చెప్పడంలో తప్పు లేదు అట్లా చెప్పుకుంటూనే ఆయన నిరంతరము టిఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడుతూనే ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అనుచిత ధోరణి పట్ల మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో కానీ బయట కానీ ఆయన నియోజకవర్గంలో కానీ ఎక్కడా కూడా టిఆర్ఎస్ చేస్తున్న అరాచకాల మీద అన్యాయాల మీద మాట్లాడుతున్నారు రాజగోపాల్ రెడ్డి గారి విషయానికి వచ్చినా కానీ సేమ్ అంటే టిఆర్ఎస్ యొక్క పార్టీ అనుచిత ధోరణి గురించి మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద కుటుంబం
కుటుంబంలో ఒక్కొక్కరికి అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనే పొరపచ్చలు వస్తాయి, పెద్ద కుటుంబ సభ్యుల మధ్యలో ఒకరికొకరు మనస్పర్ధలు రావడంలో తప్పు లేదు కదా, నా భావాన్ని వేరే వాళ్ళు వ్యతిరేకించడంలో తప్పు లేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోనే గెలిస్తేనే వేరే పార్టీలలోకి వెళ్తారు అంటున్నారు, బీజేపీ పార్టీలో ఎంతమంది గెలిచిందండి? 2018 ఎలక్షన్లలో ఒక్కరు గెలిచారు. ఆ ఒక్కరు కూడా రాజా సింగ్ అనే అతను ఆడ ఓల్డ్ సిటీలో ఏ రకంగా గెలిచాడో చూసాం. మరి ఈ రోజు ఏం జరుగుతుందంటే బీజేపీ పార్టీలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఉన్న రెండు ఇట్లలో ఉన్న ఒకటే కుటుంబంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంతే తప్ప ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రత్యామ్నాయము, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే కేంద్రంలో బీజేపీకి కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ కానీ ఇద్దరికి కూడా థ్రెట్ అనే భయంతోటే ఈ రోజు ఈ రకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే అడ్డగోలుగా ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. ఒక అంటే రెండు సంవత్సరాల వ్యవధిలో మీరు రోజు టీవీలో మాట్లాడుతున్న ఒకదాని సమాధానం చెప్పండి దయచేసి, ప్రజల తరఫున అడుగుతున్నాను. ఇప్పుడు మీ సిద్ధాంతాలు మీరు పార్టీలో దయచేసి వినండి. నేను టీఆర్ఎస్ కాదు, నేను టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. మేడం టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, నేను ప్రజల తరఫున మీకు లాభమే ముచ్చట చెప్తున్నా. ఒక నిమిషం మీకు లాభమే ముచ్చట చెప్తున్నా. వివిరావు గారు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత మీరే అడుగురు కానీ, ఎస్ ప్లీజ్ రౌలిరెడ్డి గారు కంటిన్యూ అండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ తప్పిదమా? ఆ రోజు ఏమైనా కొట్లాట జరిగిందా? ఆ రోజు ఏమైనా అంతర్గత కలహాలు జరిగినాయా? సవితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసింది? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె సన్స్ట్రోక్ తోటి వెళ్ళిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడదామా? ఈ రోజు ఆర్థికంగా కొంతమంది వాళ్ళ కుటుంబ కలహాల వల్ల వెళ్ళిపోయిండ్రు, ఆర్థికంగా వెళ్ళిపోయిండ్రు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసింది? మీరు టిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినా, బీజేపీ పార్టీ గురించి మాట్లాడినా? మొన్న పార్లమెంట్ లో మోదీ గారు మాట్లాడిండు బీజేపీ పార్టీ తెలంగాణకు సపోర్ట్ చేసి తప్పు చేసింది అని చెప్పి. కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఓడిపోయినా గానీ, ఆంధ్రాలో స్మాష్ అవుట్ అయినా గానీ, తెలంగాణలో ఓడిపోయినా గానీ సోనియా గాంధీ గారు నేను తెలంగాణ ఇచ్చి తప్పు చేసినాను ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అది ఆమె గొప్పతనం. దాన్ని ఒప్పుకోకుండా ఈ రోజు బూజుపట్టిన విధానాలు అంటున్నారు. ఎస్, కాంగ్రెస్ పార్టీకి ఓటమి కొత్త కాదు. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా అనేక మార్లు ఓడిపోయింది. ఓడిపోయిన ప్రతిసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలిచినాము. ప్రజలకు కూడా ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియాలి, ఎవరికి ఓటేస్తే ఏ రకంగా ఉంటుందో తెలియాలి. నోట్ల రద్దు ద్వారా ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను జీడిపి నష్టపరిచిన బీజేపీ నష్టపోతే బీజేపీకే ఓటు వేయండి. ఈరోజు ఒకటే అంటున్నా, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఓట్ల రూపంలో ఎక్కడ కనిపించట్లేదు. ఈరోజు నిజంగా బీజేపీకి గెలుపుకు నిజంగా నేను ఏం చేసినా గెలవగలుగుతామని ఉంటే బ్యాలెట్ పేపర్కి వెళ్ళమని చెప్పండి. అమెరికా లాంటి అగ్రదేశాలే ఈరోజు బ్యాలెట్ పేపర్ లో పెట్టుకున్నాయి. ఫస్ట్ ఈవీఎం లో వెళ్ళిన అగ్రదేశాలు ఈరోజు బ్యాలెట్ పేపర్కి వెళ్తున్నాయి. మీ అందరూ మీరు మేధావులందరూ డిమాండ్ చేయండి, వాళ్ళకి ఎందుకు భయం? భయం లేదు కదా. మీరు కూడా ఏదైతే ఆ సంశయాలను నివృత్తి చేయాలంటే ఈరోజు బ్యాన్ ఈవీఎం అనే నినాదాన్ని తీసుకురండి. అప్పుడు నిజంగా ప్రజలు ఓటేస్తారా లేదా అనేది చూస్తాం. కానీ ఈ రోజు ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేసుకుంటూ ఆర్ఎస్ఎస్ ఆ యొక్క నేతలు బ్రిటిష్ వాళ్ళ దగ్గర రాసిచ్చేశారు ఇంకొకసారి స్వతంత్రం అనమని చెప్పి. అట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. గాంధీ చెప్పిన నేతలను ఈ రోజు సపోర్ట్ చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ సంస్థను ఉగ్రవాద సంస్థ కింద నిషేధించిండు. అట్లాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు 120 అడుగుల విగ్రహం కట్టగానే ఈ రోజు గొప్ప దేశభక్తి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే గాంధీ సారథ్యంలోనే స్వాతంత్రం వచ్చిన మాట వాస్తవము. సోనియా గాంధీ గారి నిర్ణయం వల్లనే ఈ రోజు తెలంగాణ వచ్చిన మాట వాస్తవం. రౌలి గారు మీరు ప్రజలని దానికి సమాధానం చెప్పండి. మీరు ఒక్కటే
నేను పార్టీ కరెక్ట్ పార్టీ తప్పు పట్టలేదు రైట్ వివి రావు గారు ప్లీజ్ అడగండి క్వశ్చన్ అడగండి వినండి మీరు మీరు ఇట్లా వినకపోతే కష్టమండి ప్రజల వాయిస్ వినాలా ఇప్పుడు పార్టీ నేను తప్పు పట్టలేదు కానీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు తినేటువంటి సంస్కృతి ఉన్న లీడర్ల గురించి మాట్లాడుతున్నా పార్టీకి మీరు మీరు దీపావళి ఇచ్చేది ఎవరు దీపావళి ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నారు పార్టీలో దీపావళి ఎందుకు ప్రజామాట పడుతున్నారు మీరు బతకలేకన్నా మీరు ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా కాదు ఏ పేరు ఎందుకు మీరు ఆర్ఎస్ఎస్ ఓడిపోయినా కూడా నేను గొప్ప అని చెప్పుకోవడం తప్పు మీరు ఓడిపోతాం కూడా మీరు చెప్పండి ఈరోజు ప్రక్షాళన ఇంకా గొప్పని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా ఇవాళ బీజేపీ ఇంత దుర్మార్గం చేస్తుందంటే కాంగ్రెస్ బలహీన పడమే కాదా కాంగ్రెస్ లో నాయకత్వం చేసే అకృత్యాలు కాదా వాళ్ళు ఈ అవకాశాన్ని వాళ్ళు చేసిన దొంగ అవకాశాన్ని మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు బ్యాంక్ మార్చకుండా మీది నుండి మీరే మీకు మీరే భుజాలు అనుకొని అదంతా ఏదో అండి ఏం పని చేస్తారు ఓటు బ్యాంక్ ఎందుకు మార్చలేకపోతున్నారు ప్రజల సంబంధించి నాయకత్వ లోపం లేదు మీరెవ మీది కాదండి పార్టీ మీరే కాంగ్రెస్ పార్టీ ప్రజలది మీరు మధ్యలో దొరబడి దాన్ని నాశనం చేశారని అంటున్నారు చాలా మంది నాయకులు తప్పు అది ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలా బండారు రామ్మోహన్ గారు ఏం చెప్తారండి ఫైనల్ గా ప్లీజ్ పార్టీలో రైట్ 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 వివిరావు గారు ఎస్ బండారు రామ్మోహన్ గారు ఫస్ట్ అక్కడ కాదు కానీ కాల పరీక్షకి నిలబడి గత 135 ఏళ్లుగా స్వాతంత్రం రానంతరం స్వాతంత్రం ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడింది ఇప్పటికి కూడా నిలబడతాం అనుకుంటా ఎందుకంటే జాతీయ పార్టీల ఆవశ్యకత మరింత పెరిగింది ఇప్పుడు నేను ఎందుకంటే జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీల స్థాయి దిగజారి నది అవతల మాట నది ఇవతల మాట మాట్లాడిన సందర్భాలు చాలా చూశాను కానీ ఇప్పుడు తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా జాతీయ పార్టీగా కాంగ్రెస్ మరొకసారి ఎమ్మెల్యే అవుతుందని నేను అనుకుంటున్నాను దాని కారణాలు చెప్తాను ఎందుకంటే ఒకసారి పెరుగుడే మీరు కూడా ఒకరికి అన్నట్టు ఆ హిమాలయ శిఖరాల దాకా వెళ్ళినాక పక్కనే ఉంటుంది మళ్ళీ ఏముండదు పక్కన శిఖరం పక్కన లోయన ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ 2-3 విధానాలు మార్చుకుంటే మళ్ళీ ఎదిగే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని ప్రాంతీయ పార్టీలు కొట్లాడుతున్నాయి కొన్ని రాష్ట్ర మనకు జాతీయ పార్టీ కూడా కొట్లాడుతున్నాయి ఉదాహరణకు బిఎస్పీ లాంటివి కొన్ని ఉన్నాయి మనకు అట్లా చూసుకుంటే కానీ వాళ్ళు ఏంటంటే అందరినీ కలుపుకపోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అవుతుంది ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గురించి మాట్లాడండి ఎందుకంటే కలుపుకపోదాం కాంగ్రెస్ేతర పక్షాలను అన్ని కూడా కలిపి బీజేపీ వ్యతిరేక పక్షాలను కలుపుకుందాం అనే విషయంలో ఆయన విఫలమైందని ఆయన స్వయం ఒప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలేదు కానీ వాళ్ళ కొత్త సీనారియో తెలంగాణలో కొత్త సీనారియో రామవుతుంది ఎందుకంటే సాప కింది నీళ్ళలాగా తెలంగాణలో బీజేపీ ఏదో రకంగా అబాసు అబాకులో చవాకులో పేరు ముందుకు వచ్చిందని వీళ్ళు అంటున్నారు కానీ ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్ కు టిఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ వచ్చే క్రమం ఉన్నది దీన్ని ఎదుర్కోవడానికి తెలంగాణలో ఒక కొత్త సినారియో 2023 ఎన్నికల కాలం వస్తుందని నేను అనుకుంటున్నాను ఊహ విషయం కాదు ఊహ దానిలో ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ఎంఐఎం టిఆర్ఎస్ కూటమి ఖచ్చితంగా ఎదుర్కొంటుంది అనుకుంటున్నాను కొత్త కూటమి వచ్చే అవకాశం తెలంగాణలోనే ఉంది ఎక్కడో కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ ప్రత్యామ్నాయ శక్తులందరూ బీజేపీ ఏకతర ప్రత్యామ్నాయ శక్తులందరూ ఏకమవుతారు అది సాధ్యపడతారు కాకపోతే నాయకత్వం ఇచ్చే దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా నాయకత్వం ఇచ్చే దిశలో ఎదుగుతుందా లేదా లేకుంటే వీళ్ళు అంగీకరిస్తారా మమతా బెనర్జీ ఉందండి కాంగ్రెస్ పార్టీ అంగీకరించదు ఇవాళ మనకు కేజ్రీవాల్ ఉన్నారు మూడవ ప్రత్యామ్నాయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించరు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దన్నగా వ్యవహరించి చేస్తే బాగుంటుంది అందుకనే రెండు దశాబ్దాల పాటు బీజేపీ అప్రతిహతంగా ఏతదండి కానీ రాజకీయాలు ఫైనల్ గా ఒక మాట చెప్పండి G23 బ్యాచ్ ఏదైతే ఢిల్లీలో ఉందో అలాంటిది టీ కాంగ్రెస్ లో కూడా G23 అనే ఒక బ్యాచ్ ఉందంటూ కూడా వార్త వినిపిస్తోంది దానికి మీరు ఏం సమాధానం చెబుతారు అండ్ బలమైన పార్టీగా కాంగ్రెస్ ఎదగాలి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఇంకా బలంగా తీసుకెళ్లాలి అంటే ఏ రకంగా ఏ స్లోగన్తో మీరు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు ఫైనల్ గా ప్లీజ్ కాంగ్రెస్ మరింత ప్రజాస్వామ్యయుతంగా రామ్మోహన్ రావు గారు రవిరెడ్డి గారు ప్లీజ్ అండి
నేను అంటే తెలంగాణలో G23 బ్యాచ్ ఉందంటున్నారు, అదేం అదేం వాస్తవం కాదు. అంటే ఏ పార్టీ అంటే ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంలో ఉండే సమస్యలను బట్టి ఏ విధంగా ముందుకెళ్లాలో నాయకత్వం డిసైడ్ చేసుకుంటది. ఈ రోజు పంజాబ్ లో ఉండే సమస్యలు తెలంగాణలో ఉండకపోవచ్చు, తెలంగాణలో ఉండే సమస్యలు గోవాలో ఉండకపోవచ్చు. అట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క నాయకులు ఉంటారు, అక్కడ ఉన్న సమస్యలను బట్టి అక్కడ ఉన్న నాయకత్వము మొత్తం సమిష్టిగా ముందుకెళ్లి ఏ విధంగా రాజకీయాల ఎలక్షన్లలో ముందుకెళ్ళాలి, ముందస్తుగా వస్తుందా తర్వాత వస్తుందా అని ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుకుంటూ ఒక అప్రమత్తంగా ఉంటున్నాం. కానీ ఎక్కడా కూడా ఇట్లా ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అంటే పార్టీ అంతర్గత విషయాలను దుమ్మెత్తి పోసేవాడు ఎప్పుడు మన వెల్విషర్ కాదు. ఏదైతే అంతర్గతంగా మీటింగ్ ఉన్నప్పుడే మన లోపల లోపాలను చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓపెన్ గా మీడియా ముందట చెప్పేసి ఈ రోజు ఎవరికో శత్రువుకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. అట్లాంటి రాజకీయాలను ఎవరు కూడా ప్రోత్సహించరు. ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ నాయకత్వం గాని లేకపోతే ఏఐసిసి నాయకత్వంలో ఏమేమి పొరపాట్లు ఉన్నాయో, ఏమేమి దిద్దుబాట్లు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇంటర్నల్ మీటింగ్ లో సమీక్ష చేసుకొని దాన్ని సరిదిద్దుకుంటాం. ఈ రోజున్న రాజకీయాలకు అనుగుణంగా ప్రజల ముందుకు ఓటు ఏ రకంగా వెళ్తేనే ఓటేస్తారు, ప్రజలు ఏ రకంగా మనల్ని మనం వాళ్ళని ఆకర్షించే విధంగా ఏ రకంగా వెళ్ళాలి, అంటే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు ప్రకారము ఏదైతే ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్ళి ప్రజా సమస్యల మీద కొట్లాడితే ఈ రోజు ఓట్లు వచ్చే పరిస్థితి లేదని ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చిన 5 స్టేట్ల ఎలక్షన్లను బట్టి దాంతో పాటు ఇప్పుడున్న ట్రెడిషనల్ కు ఇప్పుడున్న ట్రెండ్ తగ్గట్టుగా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పంతా మార్చుకోవాలి, ఏ రకంగా వెళ్ళాలనేటివి ఇంటర్నల్ గా డిస్కషన్ లో మధ్యలో నడుస్తాయి. గానీ ఇట్లా చర్చల్లో పెట్టుకొని ఎవరో మేధావులను మెప్పించి ఒప్పించి ముందుకెళ్లాల్సిన అవసరం లేదు. ఈరోజు ఖచ్చితంగా రైట్ రవి రెడ్డి గారు, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ వివి రావు గారు, థ్యాంక్ యూ. అది మొత్తానికి అయితే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా అయితే అసంతృప్తి నెలకొని ఉంది. కానీ ఒకవేళ ఇప్పుడైతే సిడబ్ల్యూసి మీటింగ్ జరుగుతోంది కాబట్టి ఒకవేళ అందులో ప్రక్షాళన జరిగితే కాంగ్రెస్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తుంది అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటివరకున్న చర్చాంశం, కొనసాగుతూనే ఉంటాయి అప్డేట్స్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.